హలో అండి, వెల్కమ్ టు శ్రేష్టాస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మిరపకాయ పచ్చి ఎలా వేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నానండి. ఈ శనగపిండిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వంట సోడా, 1 టేబుల్ స్పూన్. వాముని చేతితో నలగొట్టుకొని వేసుకోవాలండి. వాము వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఈ పిండిని అంతటిని జల్లించుకోవాలి. ఒక జల్లెల్లో వేసుకొని ఇలా జల్లించుకోవడం వల్ల పిండి కలుపుకునేటప్పుడు గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత మిగిలిపోయిన వామును కూడా పిండిలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కానీ మరీ పలచగా కానీ కలుపుకోవద్దండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు కలుపుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిరపకాయ బజ్జీలను తీసుకొని బాగా శుభ్రం చేసుకొని తడి ఏమీ లేకుండా తుడుచుకోవాలండి. తడి ఉంటే మిరపకాయలకు పిండి బాగా పట్టుకోదు. ఇప్పుడు ఈ మిరపకాయలను మిడిల్లోకి కట్ చేసుకొని వాటిలో ఉండే గింజలంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిరపకాయల్లో స్టఫింగ్ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కచ్చా పచ్చాగా దంచుకున్న వామును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాను మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలండి. ఇలా అన్ని మిరపకాయల్లోకి స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మోడరేట్గా హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న మిరపకాయలను ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో ముంచుకొని ఇలా బజ్జీలా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా బజ్జీలను వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే లోపల పిండి ఉడకదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీటిని ఇలానే డైరెక్ట్గా తిన్నా బాగుంటాయండి, లేకపోతే స్టఫింగ్ చేసుకొని కూడా తినొచ్చు. ఇప్పుడు బజ్జీల్లో ఎలా స్టఫింగ్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీలను మిడిల్లో కట్ చేసుకొని వీటిని మధ్యలో స్టఫింగ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.
మరిన్ని లాంటి వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.